గ్రామాల్లో రైతులు తయారు చేసుకునే ద్రావణాల్లో జీవామృతం అనేది ఒక ముఖ్యమైన ద్రావణము. ఇది మురగబెట్టే లేదంటే పులియబెట్టే కోవకు చెందింది, ద్రావణాల కోవకు చెందింది. ఇందులోని ముఖ్యంగా ఏంటంటే పశువుల పేడ, పశువుల మూత్రము, పప్పుల పిండి, అలాగే బెల్లము మరియు పుట్టమట్టి ఇవి మనం ఇందులో వాడతాము. పశువుల పేడ 10 కిలోలు, పశువుల మూత్రము 10 లీటర్లు, పప్పుల పిండి 2 కిలోలు, బెల్లము 2 కిలోలు, పుట్టమట్టి 1 పిడికెడు. వీటన్నిటి నేను మనము 200 లీటర్ల నీళ్లు చేర్చి దీనికి ఒక 4 రోజుల పాటు మురగబెడతాము. అయితే మురగబెడుతున్నప్పుడు ఏంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దీనికి కలియబెట్టేసి డ్రమ్లో వేసేసిన తర్వాత దీని మూత ఏదైతే ఉంటుందో దీన్ని ఒక గుడ్డతోని మూయాలి. ఎందుకంటే ఈగలు, దోమలు ఇటువంటి వాటివి అవేవి గుడ్లు పెట్టకుండాను. దాని తర్వాత ఇందులో నుండి వచ్చే గాలులు ఏవైతే ఉంటాయో అవి బయటకు పోవడానికి కూడాను ఒక గుడ్డతోని కప్పబెట్టడం ద్వారా అది బయటకు వెళ్తాయి. రెండోది ఏంటంటే దీనికి ప్రతిరోజు మనం ఉదయం సాయంత్రము బాగా కలియబెట్టాలి. ఎందుకంటే ఆ వాయువు ఇందులో కలియడం ద్వారా ఈ సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో ఈ ద్రావణంలోనే అవి బాగా వృద్ధి చెందుతాయి. అంటే వాటికి కూడాను ఆమ్లోజన్ అంటే ఆక్సిజన్ బాగా అందుతుంది, దాంతోనే ఇవి బాగా వృద్ధి చెందుతాయి. దీనికి ప్రోటీన్ సోర్స్గా మనం వేసే పప్పుల పిండి ఉపయోగపడుతుంది. అలాగే షుగర్ సోర్స్ అంటే మనకు పిండి పదార్థము, చక్కెర పదార్థంగాను మనం వేసే బెల్లం ఉపయోగపడుతుంది. పుట్టమట్టి ఎందుకు వేస్తాము అంటే పుట్టమట్టిలోని కూడా మనకి వ్యవసాయరీత్యా ఉపయోగపడే సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో అవి ఇందులోని వృద్ధి చెందుతాయి. ఇందు ఈ ఆవు పేడలో ఉండే సూక్ష్మజీవులు కొన్ని మొక్కలకి నిరోధక శక్తి పెంపొందించడంలోని, కొన్ని కీటకాలని అరికట్టడంలోని, కొన్ని రోగాలను అరికట్టడంలోని ఉపయోగపడతాయి. అటువంటి వాటిని వృద్ధి చేసుకుని మనం ఇది మొక్కలకి పంటలకి వాడుకున్నప్పుడు ఏంటంటే మొక్కలకి టానిక్గా పనిచేయడంతో పాటు కీటక నియంత్రణలోనైనా లేదా అంటే తెగుళ్ళ నివారణగా కూడా పనిచేస్తుంది. అయితే ఇది టానిక్గా ఎట్లా ఉపయోగపడుతుంది అంటే మొక్క పశువుల పేడలో ఉండే నత్రజని, దాని తర్వాత ఈ భాస్వరము, సో ఇటువంటివన్నీ ఏవైతే ఉంటాయో అవి కాకుండా ఆవు మూత్రంలో ఉండే హార్మోన్స్ అంటే సైటోకైనిన్స్ కానీ జిబెరిలిన్స్ కానీ ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొక్క ఎదుగుదలకి చాలా ఉపయోగపడతాయి.